नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रोजु ई वीडियोलो नेनु मीकु कंटि चूपु पेरिगेला चेसे ओक पवर्फुल आयुर्वेद चिट्का एला तयारु चेसुकोवालो चेबुतानु। दीनिनि उपयोगिंचिन कोन्नि रोजुलके मी कंटि चूपु मुंदुकंटे बागा पेरुगुतुंदि मरियु कल्लकु संबंधिंचिन अन्नि समस्यलु सुलभंगा तग्गिपोतायि। सो फ्रेंड्स, अयिते इप्पुडु मनं ई चिट्का एला तयारु चेसुकोवालो तेलुसुकुंदामा। अयिते अंतकंटे मुंदुगा ई वीडियो पूर्तिगा चूसिन तर्वात ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు। ఫ్రెండ్స్, ఈ చిట్కా తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సిన పదార్థం బాదం పప్పు। దీనికోసం మీరు ఒక 5 లేదా 6 బాదం పప్పులు తీసుకొని వాటిని రాత్రి మొత్తం నీళ్ళలో నానబెట్టుకోవాలి। చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా రాత్రి మొత్తం ఇలా నానబెట్టుకున్న బాదం పప్పు తీసుకోవాలి। ఇప్పుడు దీనితో పాటు మనం తీసుకోవాల్సిన పదార్థం మిరియాలు। దీనికోసం మీరు ఒక 5 మిరియాలు తీసుకోవాలి। మిరియాలను ఇంగ్లీషులో బ్లాక్ పెప్పర్ అని కూడా పిలుస్తారు। మిరియాలలో విటమిన్ ఏ, విటమిన్ ఇ మంచి మోతాదులో ఉంటుంది। ఇవి మీ కంటి చూపును పెంచడానికి చాలా బాగా సహాయపడతాయి। మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఈ చలికాలంలో ఒక చెంచా నెయ్యితో పాటు ఒక 4 మిరియాలను పొడి చేసి నెయ్యితో కలిపి తీసుకుంటే మీ కంటి చూపు బాగా పెరుగుతుంది మరియు మీ కంటి సమస్యలు అన్నీ సులభంగా తగ్గిపోతాయి। ఫ్రెండ్స్, మనం ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ఉపయోగించే అన్ని పదార్థాలు పూర్తి నేచురల్। దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశమే ఉండదు। ఈ పదార్థాలు అన్ని మీ కంటి చూపును పెంచడంతో పాటు మీ శరీర శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి। అయితే ఇప్పుడు మనం ఈ చిట్కా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం। రాత్రి మొత్తం నానబెట్టిన బాదం పప్పులు తీసుకొని వాటిపైన తోలు తీసేసి వాటిని ఈ విధంగా ఒక చిన్న కప్పులో వేయండి। ఇప్పుడు ఇందులో ఒక 4 లేదా 5 మిరియాలను వేయండి। ఈ విధంగా మిరియాలు వేసిన తర్వాత ఇప్పుడు రుచి కోసం ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పటికి బెల్లం వేయండి। చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా రాలలో ఉండే పటికి బెల్లం మాత్రమే వాడండి। పటికి బెల్లం వేసిన తర్వాత ఇప్పుడు మీరు వీటన్నిటిని ఓ మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి। లేదా మీరు కావాలి అనుకుంటే ఒక చిన్న రోల్ తీసుకొని అందులో దంచుకోవచ్చు। చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। బాదం పప్పులో విటమిన్ ఇ ఉంటుంది, ఇది మీ కళ్ళకు చాలా మంచిది। ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో ఒక గ్లాసు పాలు పోయాలి। పాలు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న బాదం మిరియాల పేస్ట్ మొత్తం వేయాలి। ఇలా మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు వీటితో పాటు ఒక చిన్న యాలుక్కాయ అంటే ఒక ఇలాచి తీసుకొని దానిని చీల్చి పాలలో వేయండి। యాలుక్కాయ కూడా కంటి చూపును పెంచడానికి సహాయపడుతుంది మరియు మీరు తాగే పాలను తొందరగా జీర్ణం అంటే డైజెషన్ చేయడానికి సహాయపడుతుంది। ఈ పాలను మీరు ఒక 4 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోండి। దీనివల్ల బాదం పప్పు, మిరియాలు, పటికి బెల్లం అలాగే యాలుక్కాయలో ఉండే ఔషధ గుణాలు ఈ పాలలోకి వచ్చేస్తాయి। ఫ్రెండ్స్, ఈ పాలను పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చక్కగా తాగవచ్చు। అలాగే ఈ పాలను తాగడం వల్ల మీ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది మరియు మీ స్కిన్, లివర్, హార్ట్ హెల్తీగా మారుతాయి। చూసారుగా ఫ్రెండ్స్, 4 నిమిషాలు అయిపోయింది, పాలు బాగా మరిగిపోయాయి। యాలుక్కాయ వేయడం వల్ల పాల నుంచి మంచి సువాసన వస్తుంది। ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి వడగట్టుకోకుండా ఈ పాలను మనం గ్లాసులోకి తీసుకోవాలి। చూసారుగా ఫ్రెండ్స్, పాలను ఈ విధంగా వడగట్టుకోకుండా గ్లాసులోకి తీసుకోవాలి। అయితే ఇప్పుడు మనం ఈ పాలను ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకుందాం। ఫ్రెండ్స్, ఈ పాలను మీరు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసిన అరగంట తరువాత తీసుకోవచ్చు లేదా రాత్రి భోజనం చేసిన అరగంట తరువాత చక్కగా తాగవచ్చు। ప్రతిరోజు ఈ పాలను పిల్లలు, పెద్దవాళ్ళు చక్కగా తాగవచ్చు। దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు। ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్। దీన్ని ఉపయోగించడం వల్ల మీ కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు అయినా సులభంగా తగ్గిపోతాయి। మీరు కళ్ళజోడు పెట్టుకుని ఆ కళ్ళజోడు వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే ఈ పాలు తాగడం మొదలుపెట్టిన కొద్ది రోజులకే మీ కళ్ళజోడు తీసి పక్కన పడేస్తారు। ఇది మీ కంటి చూపుని పెంచడం మాత్రమే కాకుండా మీ శరీరం యొక్క శక్తి, పుష్టిని కూడా బాగా పెంచుతుంది। దీనివల్ల మీ శరీరం యొక్క వీక్నెస్ తొలగిపోతుంది। సో ఫ్రెండ్స్, చూసారు కదా, మరి మీరు కూడా ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి। అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి। మరో కొత్త లేటెస్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం। అప్పటి వరకు టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్।